హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుప్పెడంత మనసు సీరియల్లో రేపు ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. జగతి మహేంద్రలు అయితే కాలేజీకి వస్తూ ఉంటారు. వాళ్ళు రాగానే సాక్షి వాళ్ళకు కనబడుతుంది. ఈ సాక్షి ఏంటి ఇంత పొద్దున్నే ఇక్కడ అని జగతి అంటూ ఉంటుంది. చదువుల పండుగ గురించి వర్క్ చేస్తున్న కదా అంటే మీ ఇద్దరు బ్లెస్సింగ్స్ కావాలి అని అడుగుతుంది. అప్పుడు జగతి, మంచి పనికి మా బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి కానీ వంకర పనులకైతే కాదు అని అంటుంది. అని ఇద్దరు మహేంద్రను జగతి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా ఋషి అయితే వసుధర్ అని తన క్యాబిన్లోకి పిలిచి, ఏంటి వసుధర్ అని ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నావా, ఏ టైంకి వస్తున్నావు నువ్వు అసలు కాలేజ్కి అని అడుగుతూ ఉంటాడు. వసుధర అయితే చదువుల పండుగ గురించి ఏదో చేయాలని ఉద్దేశంతో నేను టైం అనేది చూసుకోకుండా అయితే కాలేజ్కి వచ్చాను సార్ అని అంటుంది. సరే ఏం చేస్తావు చెప్పు అని ఋషి అయితే అంటాడు. అప్పుడు వసుధర, మీరు చాలా మారిపోయారు సార్ అని అంటుంది. ఋషి తన మనసులో అవును నీ వల్లనే మారిపోయాను అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి బాగా గట్టిగా దెబ్బా ఇస్తున్నా అని అంటూ ఉంటాడు ఋషి. అప్పుడు సార్కి చాలా కోపం వచ్చినట్టు ఉంది అని వసుధర అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వసుధర, చదువుల పండుగ కోసం నేను ఒక మంచి జెండాను తయారు చేసి డిబిఎస్టీ కాలేజ్ పైన ఎగరవేద్దాం అనుకుంటున్నాను సార్ అని అంటుంది. అవునా, ఏది ఎలాంటిది, ఇలాంటిదేనా అని అంటూ ఉంటాడు చూపిస్తూ. మీరు నిజం చెప్పండి సార్, నా ఐడియాని కొట్టేసింది మీరే కదా, ప్రామిస్ చేసి చెప్పండి అని అంటూ ఉంటుంది వసుధార. ఇంతదానికి ప్రామిస్ ఎందుకులే, నాకు ఇలాంటి ఐడియానే వచ్చింది అని ఋషి అయితే అంటూ ఉంటాడు. అవునా, ఋషి సార్కి నాకు సేమ్ ఐడియాలు వస్తాయా, అంటే మా ఇద్దరి మనసు ఒక్కటే, అంటే రాను రాను మా ఇద్దరు మనసు కలవబోతున్నాయి అన్నమాట అని అనుకుంటూ ఉంటుంది. అయితే జగతి మహేంద్ర వస్తారు. రండి డాడ్ అంటూ ఉంటాడు ఋషి. అక్కడికి మహేంద్ర జగతి వాళ్ళు వచ్చి చదువుల పండుగ గురించి మాట్లాడి వెళ్ళిపోతారు. అప్పుడే గౌతమ్ వసుధర రెడీ చేసిన లిస్టు పట్టుకొని అయితే ఉంటాడు. హాయ్ సాక్షి అంటాడు. మళ్ళీ అలాగే ఏం లేదులే తర్వాత మాట్లాడతాను అని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఋషి సార్ వాళ్ళందరూ కలిసి మీటింగ్కి అయితే కూర్చొని ఉంటారు. అప్పుడు ఋషి, వసుధర నీకు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు వసుధర తన బ్యాగ్ అంతా చెక్ చేసుకుంటూ, సార్ నేను పెన్ డ్రైవ్ ఇందులోనే పెట్టాను లేదు అని అంటుంది. అప్పుడు సాక్షి, ఏంటి ఏంటి ఋషి ఇలాంటి వాళ్ళకి వారికి అప్పగిస్తావు, రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళకి చదువుల పండుగ అప్పగించి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఋషి, అయినా ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తేనే ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటారు అని అంటుంది సాక్షి. తప్పకుండా, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పకుండా వేయాలి సాక్షి అంటాడు ఋషి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.